ముందుగా విభజించి మా పద్మశాలి అందరికీ ఇవాళ చేనేత వృత్తి వారికి అందరికి కూడా న్యాయం చేసిండు. ఇన్ని రోజులు దాదాపు 70-80 సంవత్సరాల నుంచి మనకు శాసనం వచ్చిన నుంచి కూడా దీని మీద ఎవరు కనిపెట్టలే. ఇవాళ గవర్నర్ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఇవాళ కావాలని పద్మశాలి యొక్క ప్రేమ, చేనేత వృత్తి మీద ప్రేమ, కార్మికులు ఏ విధంగా బాగుపడాలి, వీళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా బాగుపడాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా నిర్ణయం తీసుకొని రెండు కార్పొరేషన్ల ద్వారా ప్రతి వాళ్ళు ప్రతి కుటుంబము, వీద కుటుంబము, చేనేత కుటుంబము, ఇతర కుటుంబం అందరు కూడా దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా అందరు కూడా లాభం జరుగుతాయని రెండు కార్పొరేషన్లుగా విభజించి ప్రతిది కూడా రేపు వచ్చే డబ్బులు ఐండో కార్పొరేషన్ కానీ టెక్స్టైల్ కార్పొరేషన్ కానీ వచ్చే డబ్బులు కూడా ఒక్క డబ్బు కూడా మిస్ కాకుండా ఇవాళ ప్రభుత్వము ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. నిజంగా ఇవాళ లైఫ్లు బాగుపడాలంటే, కార్మికులు బాగుపడాలంటే కార్పొరేషన్ల ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము ప్రత్యేకించి నమ్ముతున్నాము. దానికి కూడా ఎన్నోసార్లు సార్ గౌరవనీయ పెద్దలు కేసీఆర్ గారు మన ఒకటే కాదు పద్మశాలకు ప్రత్యేకించి ఇవాళ ఇద్దరు కూడా పద్మశాలకు చేనేత కార్పొరేషన్, ఐండు డెవలప్మెంట్ కార్పొరేషన్, మన తర్వాత ఆ పవన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా రెండు కూడా ఇచ్చి మాకు న్యాయం చేసిందని మేము చాలా విశ్వసిస్తూ ప్రత్యేకించి సీఎం గారికి కానీ గౌరవులు హరీష్ రావు గారి గౌరవులు పెద్దలు కేటీఆర్ గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇవాళ జౌలు షాక్ కానీ చేనేత మీద ఉన్నటువంటి గౌరవులు కేటీఆర్ గారు ఇవాళ ముఖ్యంగా చాలా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని స్థితిగతులు ఏదంటే చేనేత బ్రతుకులు ఎట్లుంటాయి, పద్మశాలలో బ్రతుకులు ఎట్లుంటాయి, ఏ విధంగా ఉన్నారని ఆలోచించే శక్తి ఉన్నటువంటి అదే ప్రత్యేకించి ఇవాళ సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీకే ఆయన ప్రతినిధం అంచి అందరికీ కూడా విషయాలు తెలుసుకొని ఇవాళ మాకు ప్రత్యేకించి న్యాయం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కేటీఆర్ గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అట్లాగే ప్రభుత్వము రేపు పోయే జరగపోయే దానికి కూడా ఎక్కువ ప్రత్యేకించి నిధులు ఏదైతే ఇదివరకు మా 100 కోట్లు దాదాపు 1200 కోట్ల రూపాయలు 1200 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి డబ్బులు ఇప్పుడు ఎటువంటి మిస్యూజ్ కాకుండా రెండు కార్పొరేషన్ల ద్వారా అంటే న్యాయం జరుగుతుందని మేము నమ్ముతూ ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుకుంటూ గవర్నరు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారికి కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభుత్వానికి మా పద్మశాలి ఎప్పటికీ ప్రభుత్వానికి అండగా ఉండి అందరూ కూడా దీని ద్వారా తప్పకుండా కృషి చేసి ప్రభుత్వానికి అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదే ప్రత్యేక మళ్ళొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ముందుకు జై తెలంగాణ, జై పద్మశాలి, జై మార్కండేయ. థ్యాంక్ యూ. చాలా ఉంది కాబట్టి ఆ విషయంలో మరి నేనున్నానన్న భరోసా కల్పిస్తూ మరి కేటీ రామారావు గారు కూడా ఒక నమ్మకంతో నా మీద బాధ్యత ఉంచినటువంటి వారికి మరి ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ అన్న కూడా మరి ఎల్లవేళలా మరి అన్ని రకాల మమ్మల్ని ఆదుకుంటూ మాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చేనేతకు సంబంధించి పూర్తిగా సిద్దిపేట కానీ దుబ్బాకకు సంబంధించి కానీ మరి ఎప్పటికప్పుడు ఎల్లవేళలో వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు తొలగిస్తున్నటువంటి మా ఆర్థిక శాఖ మంత్రి గారు మరి అదే రకంగా మరి నేను కానీ మా ప్రవీణ్ అన్న కానీ మరి వారు పవర్లూమ్ పరంగా నేను చేనేత పరంగా మరి చేసింది కొంతైనా చేయాల్సింది చాలా ఉంది. ఆ విషయంలో మరి కేటీ రామారావు గారు అదే రకంగా అటు బాపూజీ గారిని గౌరవించుకోవడం, ఇటు చేనేత రంగాన్ని బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇలా మెగా టెక్స్టైల్ పార్క్ 1250 ఎకరాల్లో వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేసుకున్నాం. వృత్తి లేక చేతి నిండా పని దొరకక అనేక మంది అటు మహారాష్ట్రకు ఇటు గుజరాత్కు చేనేత కార్మికులు తరలిపోతే ఈరోజు వారందరినీ తిరిగి వాపస్ తెచ్చే విధంగా వారందరికీ ఉపాధి కల్పించే విధంగా పెద్ద ఎత్తున ఇలా మెగా టెక్స్టైల్ పార్కును కూడా మన రాష్ట్రంలో వరంగల్లో తెచ్చాం. ఇప్పటికే రెండు పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చి తమ పనులు కూడా ప్రారంభించాయి.
అంటే ఇట్లా ఈ రంగం కోసం విశేషమైనటువంటి కృషి చేస్తున్న ప్రభుత్వం ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం మరి అదే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉన్నై రద్దు చేసింది కొత్తగా చేసిందేమీ లేదు కానీ ఇవాల దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒకటొకటిగా ఇవాల అన్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఇవాల బీజేపీ ప్రభుత్వం 1992 లో ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డ్ ను అప్పటి ప్రభుత్వాలు ప్రారంభిస్తే 27 జూలై 2020 నాడు ఈ హ్యాండ్లూమ్ బోర్డ్ ను ఇవాల కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది అదే విధంగా ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డ్ ఇది 2000 ఇది కూడా 1992 లో ప్రారంభమైతే దీన్ని 7th ఆగస్ట్ 2020 నాడు ఈ ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డ్ ను ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది 1981 లో ప్రారంభమైనటువంటి పవర్ లూమ్ బోర్డ్ దాన్ని కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం 11 ఆగస్ట్ 2020 నాడు ఈ యొక్క చేనేత కార్మికులకు సంబంధించిన పవర్ లూమ్ బోర్డును కూడా రద్దు చేయడం జరిగింది గతంలో డ్రిఫ్ట్ పండ్ పథకం ఉండేది చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వాలని 2014 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం డ్రిఫ్ట్ పండ్ పథకాన్ని తీసుకొస్తే అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలోనే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం డ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని రద్దు చేయడం జరిగింది అంతేకాకుండా దేశంలో ఉండేటువంటి స్పిన్నింగ్ మిల్స్ లో ఉత్పత్తి అయ్యేటువంటి నూల్లో 40% ఖచ్చితంగా చేనేత రంగానికి ఇవ్వాలనే నిబంధన ఉండేది సో దట్ చేనేత కార్మికుడికి అవసరమైన నూలు అందుబాటులో ఉంటుంది వాళ్ళ చేతి నిండా పని దొరుకుతుందనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వాలు స్పిన్నింగ్ మిల్స్ లో ఉత్పత్తి అయ్యే నూలులో విధిగా 40% కార్మికులకే ఇవ్వాలని నిబంధన ఉంటే ఆ 40% 15% తగ్గించి కార్మికులకు నూలు దొరకకుండా చేసింది కార్మికుల చేతిలో నుండి పనిని కూడా తొలగించి పని లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇవాల ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ బీజేపీ ప్రభుత్వం ఎంతసేపు రద్దులు తప్ప కొత్తగా చేసిందైతే ఏం లేదు ఈ రోజు జీఎస్టీ ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చేనేత కార్మికులకు ఎవరైనా రాయితీలు ఇచ్చారు కానీ పన్నులు వేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి ఏమన్నా ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అంటే ఒక జీఎస్టీ మాత్రం ఇచ్చింది అన్ని రద్దు చేసింది జీఎస్టీ మాత్రం 5% విధించి ఇవాళ చేనేత కార్మికుల మీద పరోక్షంగా భారం వేసింది కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇవాళ చేనేత రంగం పూర్తిగా దేశవ్యాప్తంగా కుదేలైనటువంటి పరిస్థితి వాళ్ళకు నూలు దొరకని పరిస్థితి పన్నులు వేసి గిట్టుబాటు కాక వస్త్రాలు అమ్మక ఇలా ఉన్న హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసి చేనేత కార్మికుల పట్ల పూర్తి చిన్నచూపు చూసింది ఇలా బీజేపీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉండే కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు రోజుకో కేంద్ర మంత్రి హైదరాబాద్కి వచ్చిపోతుంది సంతోషం ఎన్నడన్నా మా చేనేత కార్మికుల గురించి మీరు ఆలోచించిండ్రా ఏ ఒక్క విషయమైనా చేనేత కార్మికుల గురించి మీరు పట్టించుకున్న పాపాన పోయిండ్రా ఇలా కేసీఆర్ గారు చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్ ఇచ్చారు 2016 రూపాయల ఆసరా పెన్షన్ మేము ఇస్తా ఉన్నాం ఒక్క రూపాయి ఇస్తారా మీరు అలా మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టుకున్నాము మాకు సహాయం చేయండి అంటే కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావు ఈ కేంద్రం నుంచి వచ్చిన మంత్రులకు మాటలు రావు ఎందుకు ఇయ్యారు మీరు మెగా టెక్స్టైల్ పార్క్ ఒక రూపాయి కూడా మీరు మెగా టెక్స్టైల్ పార్క్ ఇవ్వమంటే మీరు స్పందించారు ఆసరా పెన్షన్లో మీ వాటా ఉండదు ఆ ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేస్తారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము రద్దులు తప్ప ఇంకేమీ లేవు నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు రద్దు నేషనల్ హ్యాండిక్రాఫ్ట్ బోర్డు రద్దు నేషనల్ పవర్ లూమ్ బోర్డు రద్దు థ్రిఫ్ట్ పథకం రద్దు వర్క్ షెడ్ పథకం రద్దు అన్ని రద్దులే రద్దులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అయితే పద్దులన్నీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి రద్దులు చేసిన ఘనత బీజేపీది పద్దులు ఇచ్చి కార్మికులను కాపాడుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా రద్దుల వైపు ఉండాలన్నా పద్దులు ఇచ్చిన వాళ్ళ వైపు ఉండాలన్నా చేనేత కార్మికులందరూ ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉండే పద్మశాలి సమాజం అందరూ కూడా ఆలోచించాలి ఇలా పద్మశాలి సమాజం గురించి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో కోకాపేట లో 2.5 ఎకరాల విలువైన స్థలాన్ని ఇచ్చి 5 కోట్ల రూపాయలు ఇచ్చి మన ఆత్మగౌరవ భవనానికి ఇలా ముఖ్యమంత్రి గారు మన సాయం చేయడం జరిగింది ఆత్మగౌరవ ప్రతీక అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా జరపడమే కాదు వారి విగ్రహాన్ని కాంస విగ్రహాన్ని పెట్టిన ఘనత కూడా ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వానికి అంటే ఇలా పద్మశాలి సమాజాన్ని గౌరవించి కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేసింది దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షల రూపాయల నేతన్నకు బీమా పథకాన్ని మేము తీసుకొచ్చాం మీరు థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని రద్దు చేస్తే ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని పునరుద్ధరించి టోటల్గా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసింది
నూలు మీద రాయితీని మీరు రద్దు చేస్తే ఇలా నూలు మీద 40% రాయితీని ఇచ్చి కార్మికుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరు హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేస్తే మా టెస్కో ద్వారా ఇలా మొత్తం వస్త్రాలను కూడా సేకరించి నష్టాన్ని ప్రభుత్వం భరించింది, కార్మికుల్ని మాత్రం గట్టెక్కించి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా పవర్లూమ్ కార్మికులు ఒకనాడు అసలు చేతి మీద పనే దొరకకపోవు, 4,000 5,000 కూడా సంపాదించిన పవర్లూమ్ కార్మికులు బతుకమ్మ చీరల ఆర్డర్ పుణ్యమాని ఇలా 15,000 20,000 రూపాయలు సంపాదించుకొని ఇలా 4,000 5,000 ఇంత బుక్కన అన్నం తినేటువంటి పరిస్థితి ఈరోజు కలిగింది. అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, కార్మికుల పక్షపాతంగా ముఖ్యంగా వృత్తులను కాపాడుకునేటువంటి ప్రయత్నం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం చేయడం జరిగింది. నేను అనేది ఏంటంటే ఇలా బీజేపీ కేంద్ర మంత్రులు రోజు వస్తుంది కదా, ఏ ఒక్క నాడన్నా మీరు చేనేత రంగం గురించి మాట్లాడారా? నేను సూటిగా అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కేంద్ర మంత్రి, రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రిని, దీన్ని మీరు సమర్థిస్తారా? నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు రద్దు, ఈ రద్దు ఎవరి కోసం? కార్మికులకు మేలు చేయడం కోసం రద్దు చేసిండా. హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డు రద్దు చేసిండు, ఇది కార్మికులకు మేలు అవుతుందా? మీరు ఇవాళ పవర్లూమ్ బోర్డు రద్దు చేసిండు, ఇది కార్మికులకు రద్దు అయింది మేలు అవుతుందా? థ్రిఫ్ట్ పథకాన్ని రద్దు చేసిండు, ఇది కార్మికులకు మేలు చేయడం కోసం రద్దు చేసిందా? ఏంది చేనేత రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమైనా ఉందా? ఉన్న పథకాలు రద్దు చేయడం తప్ప, ఇంకా 5% జిఎస్టీ వేసి కార్మికుల పొట్టగొట్టుడు తప్ప మీరు ఉద్ధరించింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఈ కార్మికులకు చేసింది ఏంటి అని నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు మంచి మంచి పథకాలు ఉండే, పాపం కార్మికుల కోసం ఇన్సూరెన్స్ పథకాలు ఉండే, ఐసిఐసిఐ లొంబార్డ్ అని చెప్పి ఇలా లొంబార్డ్ సాధారణ బీమా పథకం అని ఉండే, దాన్ని కూడా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇలా ఎంత మంచి పథకం అని అంటే, గతంలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండే చేనేత కార్మికుల కోసం, ఆ దాన్ని రద్దు చేసిన ఘనత ఇలా బీజేపీ పార్టీకి ఉన్నది. అదే కాకుండా మహాత్మా గాంధీ బుంకర్ బీమా యోజన పథకం అని ఉండేది, దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి సాయం చేసేది. అధికారంలోకి వచ్చిన తొలి నెలలో 2014లోనే మహాత్మా గాంధీ బుంకర్ బీమా యోజనను కూడా రద్దు చేసిన ఘనత బీజేపీది. అంటే రద్దుల ఘనత బీజేపీది, బద్దులించి కార్మికులను కాపాడుకున్న ఘనత టీఆర్ఎస్ది. ఇలా కార్మికులు ఒక గుర్తించాలి, మాటలు మాట్లాడమంటే ఓ బాగా మాట్లాడతారు, కానీ చేతల్లో మాత్రం వీళ్ళు ఏమి చేసేది ఏమి ఉండదు. ఉన్న పథకాలు రద్దు చేసి కార్మికుల పొట్టగొట్టిండ్రు, కార్మికులను బజార్కి ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇలా కార్మికుల్ని కాపాడుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా 5% జిఎస్టీ వేసి కార్మికులను ఆగం చేసినటువంటి పార్టీ ఇలా బీజేపీ పార్టీ. ఇలా కార్మికులు కూడా ఆలోచించారు, ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవకాశాలు, ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఆర్ సత్యనారాయణ గారు ఇలా మన సమాజం నుంచే ఉన్నారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో కూడా ఇవాళ ఈ సమాజం నుంచే గుర్తింపు దొరికింది, ఇవాళ పవర్లూమ్ చైర్మన్ గా ప్రవీణ్ గారు, హ్యాండ్లూమ్ చైర్మన్ గా చింత ప్రభాకర్ గారు, సీనియర్ నాయకులు రమణ గారిని, మాజీ మంత్రి వర్యుల్ని ఇవాళ వారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవించుకోవడం జరిగింది. అంటే అనేక ఇవాళ వరంగల్ మేయర్ గా కూడా మా సోదరి మనకి మరి అవకాశం ఇవ్వడం జరిగింది, ఇలా అడ్వకేట్ జనరల్ కూడా మా ఈ సమాజం నుంచి రావడం జరిగింది. అంటే ఎన్నో అవకాశాలను కల్పించడమే కాకుండా ఇలా కార్మికులకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను పెంచడం, మెగా టెక్స్టైల్ పార్క్ తేవడం, అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా ఇలా పేదల పట్ల, కార్మికుల పట్ల, సమాజం పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉందనడానికి ఇలా కార్మికులందరూ కూడా ఒకసారి గమనించాలి, సమాజం కూడా గమనించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేంద్రం ఏం చేసింది బీజేపీ ప్రభుత్వం? రద్దులు తప్ప మీరు చేసింది ఏమైనా ఉంటే ఒక్కటి చెప్పండి. అందువల్ల ఇలా కేంద్ర మంత్రులు ఓ పెద్ద లైన్లు కట్టి వస్తారు కదా, రాండి ఒకనాడు వచ్చి ఒక పవర్లూమ్ కంపెనీ దగ్గరికి పోయి మాట్లాడండి, ఒక పవర్లూమ్ కార్మికుడితో మాట్లాడండి, ఒక చేనేత కార్మికుడితో మాట్లాడండి. ఈ చేనేత కార్మికుడికో, ఒక పవర్లూమ్ కార్మికుడికో, ఈ సమాజానికో మీరు చేసిన మేలేమైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అంటే మాటలు మాత్రం చాంతాడంతుంటాయి, మా చేతలు మాత్రం మూరెడు కూడా ఉంటాయి, మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ, ఇవన్నీ కూడా ఇలా సమాజం గమనిస్తూ ఉంది. మీరు ఎంతసేపు జూటా మాటలతో గ్లోబల్స్తో పల్టీ కొట్టించే ప్రయత్నమే తప్ప నిజాయితీతో ఇలా కార్మికుల్ని, ఒక వర్గాన్నో ఒక రంగాన్నో బాగుపరిచిన పాపాన్ని పోలి ఎవరి కోసం మేలు చేసింది? కార్మికులకు మేలు చేసిండ్రా, ఉద్యోగస్తులకు మేలు చేసిండ్రా, ఏ రంగానికి? మీరు చివరికి దేశ సరిహద్దుల్ని కాపాడేటువంటి సైనికులను కూడా ప్రైవేట్ పరం చేసి పరిస్థితి, దాన్ని కూడా రద్దు చేసి పడేస్తారు రిక్రూట్మెంట్, వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా 4 గంటల పనిచేసిందే ఇంటికి పోండి అంటారు. ఎక్కువ రోజులు పనిచేస్తే పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందని, పెన్షన్ ఎక్కొట్టడానికి దేశాన్ని కాపాడే సరిహద్దుల్లో ఉండే సైనికులను కూడా ప్రైవేట్ పరం చేసి అభాసు పాలైన చరిత్ర ఘనత కూడా మీరే. ఇలా ఉద్యోగ నియామకాలు ఎందుకు చేయరు?
देश में 16 लक्षल उद्योग प्रभुत्व रंग में खाली उवत्सराल उद्योग नियामका चेसर यह देश में एन खाली वैट पेपर रिलीजे डिमेंड इला राष्ट्र बीजेपी नायक राष्ट्र प्रभुत्में सतोष माला मेमू गत लक्षा याबे वेल उद्योग नोटिफिकेशन इच्छा लक्षा मुफ्ई रेल निंपना इपड़ू याबे वेल नोटिफिकेशन इच्छा इंको मुफ्ई वेल नोटिफिकेशन मोतम एन भाई वेल उद्योग इप्ड निंपता पद पदको वेल कांट्राक्ट उद्योग रेग्युरइजे मोतम 91,000 उद्योग निंपे प्रक्रिया मैं चुनाव सो अभी कल आलमोस्ट 2.5 लक्षल उद्योग राष्ट्र प्रभुत्व निंपता मैं 16 लक्षल उद्योग निंपले हया उद्योग बीएसएनएल 50,000 मंदिर इंटर पंपचिं एलसी अम्मजेपे प्रयत्न विशाख उक् अम्मे कार्यक्रम प्रभुत्व रंग संस्थल 40 की पैगा प्रभुत्व रंग संस्थल अम्मे अगर उद्योग ऊड़गोटी वीआरएस इच्छी बलवंत इंटर पंपचे कार्यक्रम उद्योग ऊड़गोट तप उद्योग नैतिक हक एक्ड़ी कमा यू रिज द वैट पेपर मेरे एन उद्योग ऊड़गोटू एन संस्थल अम्मू मेरे एन उद्योग चपंडी देश में एन उद्योग खाली चपंडी केन्द्र प्रभुत् खाली उन्द्र प्रभुत्व रंग संस्थल एन खाली एयर इंडिया मित्री आड़ उद्योग ऊड़पया रईलवे 3 लक्षल पैगा खाली खाली अन रैलू रईलवे स्टेशन प्रईवेट परम रईलवे लाइन प्रईवेट परम कार्यक्रम चयबरी इला 3 लक्षल पैगा रैलवे खाली उंपत लेरो इलाधान इला बीएसएनएल उद्योग तोगो प्रजा सामधान चपाले इला ब्रह्मांड एलसी प्रपंचा के बीमा संस्था तलमाक मन एलसी एलसी फेमस इन द वर्ल्ड वर्ल्ड बिगेस्ट इंसूरेंस कंपनी इज एलसी इला मन देश मन देश बीमा को मार पेर एलसी असल बीमा संस्कृति देश प्रजा ने एलसी दाने अम्मा कार्यक्रम एलसी उद्योग एजेंट एलसी डेवलपमेंट आफीसर् वाली रोड प्रयत्न कदा दाने अम्मा सामधान चपाले अद लास् मेकिंग कंपनी का केन्द्र प्रभुत् राष्ट्र प्रभुत् डिविडेंड कावल डबू अप रूप में इतनी अनेक अभिवृद्धि कार्यक्रम प्रत्यक्ष परोक्ष भागस्वाम एलसी अम्मे कार्यक्रम अम्मड़ तप उद्योग ऊड़गोट तप चनेत कार्मिक सहकार अच्छी चनेत रंग अभिवृद्धि कोसम अन्नी रखा राबे रोज सहक इट प्रवीण इट चिंता प्रभाकर पवर लूम अंड हाँ लूम రెండిటి రెండు కళ్ళలాగా జోడెడ్లలాగా అద్భుతంగా ఈ రంగాలను ముందుకు తీసుకుపోయి కార్మికులకు మంచి ఉపాధిని కల్పిస్తారని ఉజ్వలమైన భవిష్యత్తును కల్పించాలని కోరుకుంటూ వారికి అవసరమైన సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తాం.